సార్ అంటే ఇప్పటివరకు కూడా కనీ విని ఎరుగని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఘన విజయం సాధించారు ఎలక్షన్స్లో మరి ఇప్పుడు ఎలక్షన్ పెడితే అదే ఘన విజయంతో మళ్ళీ గెలుపొందే అవకాశం ఉందంటారా ఒక నూట యాభై ఒకటి లాస్ట్ మేము ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదు గెలిచింది మొన్న గడిచినటువంటి ప్లేనరీ సమావేశంలో కానీ అనేక సభల్లో కానీ ముఖ్యమంత్రి గారు చెప్పేది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలనేటువంటిది మా టార్గెట్ సో ఏదన్నా మనకు వచ్చేటువంటి మార్కులు అనేటువంటివి గడిచినటువంటి దానికన్నా మనం బెటర్గా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకా టార్గెట్ సో దాంట్లో ఎందుకు మనం అడుగుతున్నాం ప్రజలు ఓటేయమని మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నాం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసాం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా చెప్పినటువంటి దానికన్నా ఎక్కువగా చేసాం ఆ చేసేటువంటి దానికి ప్రతిదానికి మనం గడిచినటువంటి మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి ఫలితాలు ఒక రిజల్ట్గా మనం చూ చూడడం జరిగింది ఏ రోజన్నా కుప్పంలో తెలుగుదేశం పార్టీ కాకుండా ఇతర పార్టీలు గెలిచినటువంటి సందర్భాలు ఏ రోజు ఉన్నాయా ఏ రోజన్నా ఉన్నాయా అని చెప్పి ఒకసారి అడగడం జరిగింది కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎనభై తొమ్మిది నుంచి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు అంటే దగ్గర ముప్పై మూడు సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఆ ముప్పై మూడు సంవత్సరాల్లో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు ఆ పనిచేసినటువంటి క్రమంలో ఎప్పుడూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి చేయనటువంటి మంచిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేశాం చేశాం కాబట్టి ఈరోజు డెబ్బై ఐదు పంచాయతీ కుప్పంలో ఉంటే అరవై ఐదు పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కుప్పం మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కుప్పంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలిచాం అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నప్పుడు మేము మా టార్గెట్ అంతకంటే మా గడిచినటువంటి దానికంటే బాగా వస్తాయి అన్నటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదు సో కాకపోతే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి చాలామంది అనుకోవచ్చు కానీ దానికి కావలసినటువంటి పని మేము కూడా చేయాలి మా కిందనున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేయాలి కార్యకర్తలు చేయాలి అందరూ కూడా కలిసి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మొన్న వచ్చినటువంటి ఫలితాల కన్నా మంచి ఫలితాలతో ఆయన చేసినటువంటి టార్గెట్ ఏదైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనేటువంటి టార్గెట్తోనే పనిచేస్తాం